భారత్ బంద్ కు పట్టణ పండ్ల వర్తక సంఘం సంగీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించింది. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు రైతు సంఘాలు రాజకీయ పక్షాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు పట్టణ పండ్ల వర్తక సంఘం సంగీభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోనేరు సెంటర్ నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. చిన్న సన్నకారు రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టే మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం బేషరతుగా ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు భారత బంద్లో భాగంగా పండ్ల వర్తక సంఘం తరపున రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నిరసన ర్యాలీని తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేసి రైతులకు తగిన న్యాయం చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు సంఘీభావానికి మద్దతుగా ఈరోజు పండ్ల వర్తక సంఘం తరపున రైతులకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్. రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతు పలుకుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రఘు మాట్లాడుతూ రైతుల కోసం కనీసం 2 గంటల పాటు వ్యాపార వర్గాలు దుకాణాలు మూసివేసి రైతాంగానికి మద్దతు ప్రకటించాలన్నారు. రవాణా రంగంలోని వారు కూడా బంద్ కు సహకరించాల్సిందని విజ్ఞప్తి చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు కేవలం కార్పొరేట్ సంస్థలకు రైతు బతుకులను అప్పగించేందుకే అని ఆయన ధ్వజమెత్తారు. రైతుకు అండగా ఉంటూ అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వాలు రావాలని తెలిపారు. రైతుల కోసం చేసే బంద్ ను విజయవంతం చేసి ఢిల్లీలో రైతులకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్ పుణ్యవతి మాట్లాడుతూ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే యోచనలో చట్టాలను తీసుకురావడం బాధాకరమన్నారు. అనంతరం పార్టీ నాయకులతో బైక్ ర్యాలీ నిర్వహించి తపాలా పెట్రోల్ బంకులను మూసివేయించారు. లక్షలాది మంది రైతుల ఆందోళన చూసైనా కానీ నేను ఈ చట్టాలు బేషరతుగా రద్దు చేస్తున్నానని చెప్పేసి చెప్పును. అది లేకపోగా కనీసం రైతులతోటి సరైన చర్చలు జరపడానికి కూడా సిద్ధపడలేదు. పైగా వీళ్ళేదో టెర్రరిస్టులు దీంట్లో ఉన్నారని చెప్పేసి అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడంటే ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రా లేదనంటే కార్పొరేట్ల ప్రధానమంత్రి అని చెప్పేసి అడగాల్సి వస్తుంది. ఇవాళ మొత్తం రైతాంగమే కాదు సామాన్య జనం కూడా ఈ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి తిరగబడుతున్నాయి. ఏమిటనంటే ఆహార ధాన్యాలు తిండి గింజలు దొరకకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆహార ధాన్యాలు దొరకకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఫుడ్ కార్పొరేషన్ కానీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ వీటి ఉనికే ప్రశ్నార్థంగా అయిపోయే పని అయితే ఇక ఆహార ధాన్యాల రేట్లు ఎలా పెరుగుతాయో చూడండి. ఇవాళ మోడీ గారు అర్థం చేసుకోవాల్సింది మొత్తం రైతాంగమే కనుక సంతోషంగా ఉండున్నట్టయితే లాక్డౌన్ కాలంలో చూసాం లక్షల మంది పేదలు ఎక్కడెక్కడి నుంచో వలసల బాటలు పట్టి రోడ్ల మీద నానాగుచాట్లు పడింది. నిజంగా వాళ్ళ పొలాలు కనుక బాగా పంటలు వండి వాళ్ళ కనుక సరైన గిట్టుబాటు ధరలు దొరికే పని అయితే వాళ్ళు పొలాలు వదిలేసి ఎక్కడెక్కడికో పోయి కూలీనాలు చేసుకుని బతకాల్సిన పరిస్థితి లేకుండా పోను. వారం రోజుల కిందట అనంతపూర్ జరగదని గ్యారంటీ ఏమైనా ఉందా అని చెప్పేసి చెప్తున్నాను. ఏ రైతును చూసినా కానీ ఏడు పక్కటే తక్కువ ఆ రకంగా ఉంది. కానీ నరేంద్ర మోడీకి మాత్రం చిద్విలాసంగా ఉంది. అసత్య ప్రచారాలను మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మానుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న తుఫాన్ షెల్టర్లు ఈ విషయంలో తనపై మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభియోగం చేయడం తగదని తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం తగదని హితవు పలికారు. అంతేకాకుండా సచివాలయాల నిర్మాణానికి ఇసుక అవసరమని ఆ విషయం అధికారులకు తెలిపామని ఎడ్ల బండ్లతో ఇసుక తోలుకునే వారిని శ్రమజీవుల పట్ల దయ చూపాలని వారిపై కక్ష కట్టడం సరికాదని హితవు పలికారు. నివర్ తుఫాన్ కారణంగా అవనిగడ్డ నియోజకవర్గంలో అధికారులు ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం 25,000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. అన్నదాతలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇటువంటిది చాలా తప్పు. 4 ప్రశ్నలు నువ్వు వేసినప్పుడు ఖచ్చితంగా జెన్యున్ కనీసం ఒకటి కాబట్టి ఒకటన్నా ఉండాలిగా. ఒకటి కాబట్టి ఒకటన్నా ఉండాలి. తుఫాన్ షెల్టర్లు ఏంటి, పడగొడతాం ఏంటి, దాని మీద ఎమ్మెల్యే కన్సర్న్లో సింహాద్రి కన్సర్న్లో అని చెప్పి ఆ జ్యోతిలో ఎడ్డింగ్ ఏంటి, ఏంటి ఇదంతా. నేను క్లియర్గా చెప్పా,
సాక్షి పేపర్లో ఇసుక నువ్వు అంటున్నావు, పదే పదే అంటున్నావు. నీ ఇంటికి ఆ డంప్ ఫోటోతో సహా వచ్చింది. దాన్ని అందరూ అడిగితే సమాధానం చెప్పకుండా మా తమ్ముడిదిలేను. మీ తమ్ముడిదే తోలుకోవచ్చండి, మీ తమ్ముడు తోలుకోవచ్చా? ఏంటి మిగిలిన వాళ్ళందరూ మనుషులు కాదు, నువ్వు ఎమ్మెల్యే అంత మాత్రం నీ తమ్ముడు నేను నువ్వు అందరూ తోలుకుంటాంటే జనానికి అందరికీ ఇబ్బంది లేకుండా. నిన్ను కూడా అడిగా నేను ఆ మీటింగ్లో, మాకు ఇసుక సచివాలయాలకు ఇబ్బంది ఉంది, ఇసుక తోలుకోవాలా? మన నూజివేడు ఎమ్మెల్యే గారు అడిగాడు, అట్లాగే రక్షణ నిధి అడిగాడు. చేస్తూ ఉన్నారు వాళ్ళు, ఖచ్చితంగా దానికి ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పారు. మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్ పెట్టుకుని మీరు తోలించండి సచివాలయాల కాడికి, ఏమి ఇబ్బంది లేదు, గ్రామ సచివాలయాలకు ఆర్బీలకు అని చెప్పారు. మీరు ఇటువంటి మేం చేస్తున్నా, నువ్వు మాట్లాడితే అనవసరంగా తీసుకొచ్చి ఒక గందరగోళం చేసేసి నదీ గర్భం అంట, మాట్లాడదా నదీ గర్భం అంటావు, నీకు నాలుగు పదాలు తెలుసు, ఆ పదాలను పట్టుకుని అనవసరంగా పేదవాడి నోటు మట్టి కొట్టి పని మాత్రం చేయబాక. నేనేం ఎగదోల్చలేదు, కానీ పని చేసుకుని బతికేవాళ్ళు, కూలి చేసుకుని బతికేవాళ్ళు, బండి తోలుకు బతికేవాళ్ళు, వాళ్ళ బతుకుల్ని ఎంత సంపాదించుకుంటే ఏమో, 2 సంవత్సరం పాటు రోజుకి 1000 రూపాయలు వస్తాయి అనుకుందాం, ఎంత వస్తే 360 రోజులు బండి తోలుగలుగుతాడా? వర్షాలు పడతాయి, దానికి డిమాండ్ ఉండదు, బోళ్ళని ఉంటాయి. ఎందుకు వాళ్ళ మీద ఇరుసుకుపడతావు నువ్వు? వాళ్ళ మీద ఇరుసుకుపడబాక, నా మీద నేను తప్పుడు ఇరుసుకుపడు. బళ్ళని ఇటువంటి వాళ్ళని ఎవరిని అన్యాయం చేయబాక, అన్యాయం చేసుకుని మాట్లాడబాక. పక్కనేమో నువ్వు చూడు, రేపలు చూడు, రేపలు ఏం జరుగుతుందో చూడు, లంకపల్లి దాకా వెళ్ళి చూడు, ఇక్కడ ఎందుకు ఇసుక లేకుండా పోవాలని అంటా నేను. అదే అడుగుతున్నాను, గవర్నమెంట్ కూడా అదే అడుగుతున్నాను, ఎందుకు ఈ మాటలు ఎన్ని అనవసరంగా? నీకు తెలియదు, నీ పక్క వాళ్ళు అయ్యి పొరపాటు చెప్తారు, ఆ పొరపాటు గవ్వపో చేసేస్తావు. ఇవాళ వెళ్ళి ఎమ్మెల్యేగా, అదే మాజీ ఉపసభాపతి గారు కనుక ఆ మాట చెప్పబోతున్నట్టు ఈ వాటికి బరంకల్లో ఏంటిది, బరంకల్లో ఏమిటిది, ఏంటో నువ్వు ఏమి అది ఎందుకు పడ్డా? 5000 అన్నాడు, 16000 పడ్డాడు. ఐదు రసీదులతో సహా ఉన్నాయి, ఒకసారి 5000 కట్టాడు, ఒకసారి 10000 కట్టాడు. ఆ కట్టినోడే గుడివాడ. నీ మాదిరిగా ముద్రగణ చంద్రరావు కొడుకుతో వాళ్ళందరితో పాటలు పాడి చూసి సిండికేట్ చేసి మేము చేయలేదే? మీ అందరూ కూడా మిత్రులారా, మరొకసారి ఏదైనా విషయాన్ని రాసేటప్పుడు నిజంగా ఇబ్బంది ఉంటే చెప్పి రాసేయండి. నేను లేదు దాని గురించి, నాకైతే ఇది అయితే చాలా ఆశాస్పదం. ఆయన నోటి అమ్మడు వచ్చే మాటలాగా అనిపిస్తుంది నాకు. ఆయన వయసుకి, ఆయన సీనియారిటీకి, ఆయన హుందతనానికి రాష్ట్రం అంతా ఇంకొక మంచి పేరుంది. అదంతా రాష్ట్రం అంతా తెలిసిపోయేట్టు చేసుకోవాలని. సింహాద్రి రమేష్ ఇసుకలో డబ్బులు తీసుకున్నాడా, లేకపోతే సచివాలయంలో కట్టించే డబ్బులు తీసుకుంటా, ఇంకోసారి తీసుకున్నాడా? మన జిల్లా అంతా తెలిసిందే, జిల్లాలో ఎవడో తెలవకుండా లేడు, రమేష్ మంచివాడో కాదు తెలవకుండా లేడు. దేనికి నువ్వు అసత్య ప్రసారాలు చేయటం? ఏమవుద్ది అసత్య ప్రసారాలు చేస్తే? ఇంకా బయటపడిపోతావు కదా నువ్వు. ఇది ఒకసారి ఆలోచించుకుని ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు కోపంతో మాట్లాడడం మామూలుగా, నేను అన్నమాట నిజం ఏమన్నాను? ఫారెస్ట్ ఆఫీసర్తో నువ్వు మాట్లాడేటప్పుడు నీకు యాక్ట్ తెలవాలా, వాళ్ళు తిట్టేటప్పుడు నీకు యాక్ట్ తెలవాలి, తెలవాల్సింది నాకు కాదు. నేను అది ఆ రోడ్డు పూర్తి చేస్తుందని చెప్పి ఇవాళ కూడా చెబుతున్నా, నేను వచ్చిన దగ్గర నుంచి మండల కొడుతున్నారు, రోడ్డు వేసుకుంటు రోడ్డు కాడ అక్కడ గుంట పడితే రబ్బీస్ తోలుకున్నారు, పనులు చేస్తున్నారు. నువ్వు ఉండగా మండ కొడితే లోపలేసేవాళ్ళు, ఒక ట్రక్ మట్టి తోలుకోవడానికి లేదు, తీసుకోవాలి దాని మీద రబ్బీస్ తోలుకోవడానికి లేదు, వచ్చిన కానించి నేను ఆ పని చేయగలుగుతున్నాను చెప్పాను. నువ్వు చెప్పు పలాన్ చేయించానని, 2014లో వాళ్ళు భూములు పండించుకుంటానని చెప్తాను, నేను చెప్పలేదే. అయ్యంటే నువ్వు వాటికి సమాధానం చెప్పలేక అన్నిటికంటే నేను పెద్ద మాట అన్నా, నీకు ఈగో ఉంది, ఆ ఈగో మూలంగా ఇవన్నీ చేస్తున్నావు అని అన్నా. అంటే ఫారెస్ట్ ఆఫీసర్ మీదకి వెళ్తాం ఈగో, బ్రాహ్మణయ్య గారు పేరు పెట్టద్దంటూ ఈగో, ఆ బ్రిడ్జ్ ఆయన కట్టించింది అన్నాడు, ఆయన కట్టించింది కాదు, అప్పుడు నానిగారు అధికారంలో ఉన్నాడు, నానిగారు వీళ్ళందరూ అది అప్పుడున్న దీన్ని బట్టి డిజాస్టర్ దాంట్లో వచ్చిందనుకుండేది, ఎందుకంటే డిజాస్టర్లో వచ్చింది ఇదంతా. నేనే చేయించానంటాడు, నేనేమి ఆ రోడ్లు ఇప్పుడు ఈ రోడ్లు ఆయన చెప్పాడే 717 రోడ్లు 770 రోడ్లు ఏంచాను, ఇవాళ మేము ఏమిస్తున్నాం? అవన్నీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ గవర్నమెంట్ ప్రతి నియోజకవర్గానికి ఇచ్చాయి, ఈయనకి కూడా 2 నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాలు ఇస్తే ఈయనకి వచ్చాయి. నేనేం చెప్పాను, బండికోడ దగ్గర బ్రిడ్జ్ సంఘం చెప్పా, మన ఎదురుమండి బ్రిడ్జ్ సంఘం చెప్పా, దాలిపర్రి ఎత్తిపోతపోతుంది కోసం చెప్పా, కోటకొండ దగ్గర మునిగిపోతుంటే గండి కొట్టించే దగ్గర ఉన్నా అని చెప్పా, ఆ గండి కొట్టించా, ఊళ్ళు మునుక్కొండ చూసా, పంటలు మునుక్కొండ చూసా, నువ్వేదో కట్ట అవతల కొలాల్లో గండి వేసిన దాన్ని కొట్టి ఓ దారగెళ్ళిపోతుంది, లేకపోతే ఇది అడ్డబెట్టి మొలం మునిగి ఏం మునిగినాయి అక్కడ పొలాలు మునిగినాయా? ఎన్ని ఎవరికి తెలియదు, అక్కడికి వెళ్తే కాసేపటికి మీడియా వాళ్ళు మిమ్మల్ని ఇవాళ నేను భరంకర తీసుకెళ్తాను మిమ్మల్ని అందరినీ, మళ్ళీ అంత పని ఎందుకు లేమని చెప్పి మిమ్మల్ని మీరేమంటారంటే భరంకర వెళ్దాం రమ్మంటే నాగాలంకోళ్ళు ఉంటారంటే నాగాలంకోళ్ళు వస్తారంటారు, అందుకని కళ్యాణ్ మానుకుని నేను.
బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావల్లి వెల్లడించారు. బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావల్లి వెల్లడించారు. వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం గొడుగుపేటలో ఒకటి, వలందపాలెంలో ఒకటి, ఈడేపల్లిలో 6 కేసులు, ఇంగ్లీష్పాలెంలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అవనిగడ్డలో 2 కేసులు, బంటుమిల్లి మండలం పెద్దతుమ్మిళ్ళలో ఒకటి, చల్లపల్లిలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.